ఐదో అధ్యాయం మార్చి చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయేనో ఆ గ్రంథము విప్పుటకైనో చూచుటకైనో యోగ్యుడెవడనో కనపడనందున నేను బహుగా ఏడ్చును. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్ల ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరములు వినబడిన వారి లెక్క కోట్ల కొలదగా ఉండేది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతత పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాశీనానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాకని చెప్పటి వెంటని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మరొకసారి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమున నీ పాద సన్నిధిలో కనపడే భాగ్యం ప్రసాదించినందుకు వందనములు. సింహాసనాసీనుడవై ఉన్న దేవుడవు, సూర్యకాంత పద్మరాగమును పోలి మరకతము వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సును నీల వర్ణమును కలిగి ఉన్న దేవుడవు. అంతేకాదు, వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనతను ప్రభావమును కొనియాడుతూ హెచ్చిస్తూ ఉన్నాము. ప్రభువా, నీవు మమ్మల్ని నీ స్వరక్తమిచ్చి కొనుక్కొని నీవు మాకు తండ్రిగా, మేము నీ కుమారులముగా కుమార్తెలముగా నీ సన్నిధిలో నీ సంఘంగా చేరి నిన్ను పాటలతో ఈ ఆరాధనా దినాన మహింపరిచే భాగ్యం ప్రసాదించినందుకు వందనములు. మరొకసారి వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా చదవబడిన లేఖన భాగముల మీద నీ ఆశీర్వాదం ఉంచుతూ రండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని మా మధ్య ఉంచి నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని మా పట్ల జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అట్లు నీ వాక్యం ద్వారా సంధించబడిన వారమై నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ప్రసాదించండి. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడనైన నేను ఎన్నిసార్లు పలుమార్లు నీ సన్నిధిలో నన్ను నేను చూచుకున్నప్పుడు ఎప్పటికీ నీ ప్రజల సమక్షంలో నిలబడటానికి చాలిన వాడను కాను, చేతగాని వాడను. కరుణించి దయచేసిన పరిచర్యను చేసుకుంటానికి సామర్థ్యం ఇస్తావనే ఒకే నమ్మకం మీద నిలబడుతూ ఉండగా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ ప్రజల
మేలు కొరకు నీ మహిమార్థమై వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము, దీనిని మనం యోహానుకు కలిగిన ప్రత్యక్షతను గూర్చిన ప్రకటన అని అనుకుంటామేమో, కానీ యోహానుకు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలియజేసినటువంటి గ్రంథము అని చెప్పవచ్చు. యోహానుకు యేసు క్రీస్తు వారి గూర్చిన ప్రత్యక్షతను తెలియజేసింది ఎవరు అనంటే, స్వయాన దేవుడే, తండ్రి అయిన దేవుడే తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుని తన దాసులకు ప్రత్యక్షపరచుటకై యేసుక్రీస్తు వారికి నీ దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఈ దీన్ని మనం గమనిస్తే ఎల్స్వేర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ చూచినప్పటికీ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి ప్రత్యక్షపరిచినట్లుగా చెప్పుకుంటాం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడే ఆయన్ను ప్రత్యక్షపరిచాడు. అలాగే 1 తిమోతి 6:16లో మనం చదువుకుంటాం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము కలిగిన దేవుడు, ఏ మనుష్యుడు ఎన్నడూ ఆయన్ని చూడలేదు చూడనేరడు. అటువంటి సమీపింపరాని చూడలేని దేవుణ్ణి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచినట్లు, యేసుక్రీస్తు వారి ద్వారా ప్రత్యక్షత అనుగ్రహించబడినట్లుగా హెబ్రీ గ్రంథకర్త వాస్తాడు. పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల చేత మాట్లాడిన దేవుడు అంతమందు తన కుమారుని ద్వారా మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా దేవుడు ఎలా ఉంటాడు అనంటే, ఆయన మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమును యేసుక్రీస్తు వారిలో మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ద సిచ్యువేషన్ వాస్ రివర్స్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే రోల్స్ ఆర్ రివర్స్డ్. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి ప్రత్యక్షపరచటం మనకి బాగా ఎరుగుదుము, అయితే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరిచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. ఇది మనం ఈ దినాన ఆరాధించవలసిన అంశంగా చెప్పుకోవచ్చు. తండ్రి అయిన దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను నాకు ఈ దినాన అనుగ్రహించావు. సంఘానికి కావలసిన ప్రప్రథమమైన విషయం, ప్రైమరీ థింగ్, రిక్వైర్డ్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత లేకుండా సంఘానికి ప్రత్యక్షత లేదు, ప్రకటన లేదు, దేవుని గురించిన అర్థం లేదు, అర్థం కాదు. అందును బట్టి మనం ఈ దినాన ప్రభువుని ఆరాధించాలి. అంతేకాకుండా మరొక సంగతి మనం గమనించినట్లయితే, ఇంకొక సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ద రోల్స్ ఆర్ రివర్స్డ్ అనే చోట ఆ హెబ్రీ పత్రికలో కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి దేవుడు చెప్పిన మాటలు హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ అక్కడ 8వ వచనంలో ఒక మాట రాస్తాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము
న్యాయార్థమైనది. దేవా, దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవా అని సంబోధిస్తున్నాడు. ఇంత గొప్ప ప్రత్యక్షత మనకి ఈ దినాన కలిగి దానిని మనం ఎత్తిపట్టుకొని ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలా ఆరాధించే ప్రక్రియలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో దే వర్షిప్ ద గాడ్ ద క్రియేటర్, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. యోహానుకు కలిగిన ప్రత్యక్షత, పైకి ఎక్కిరా అని ఒక తలుపు తెరవబడి ఉండుట, ఒక స్వరము వినబడటం మనం చూస్తాం. ఆ స్వరము ఇక మీదట జరుగువాటి సంగతులను తెలుపుతాననగానే ఆత్మవశుడైన యోహానుకు కనపడిన ప్రత్యక్షత సింహాసనాసీనుడయ్యున్న తండ్రి అయిన దేవుడు సూర్యకాంత పద్మ రాగములను పోలి మరకతము వలె నీల కాంతమయమైన ఇంద్రధనస్సు చేత ఆవరించబడిన ఆ తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడయ్యుండుట మనం చూస్తాం. చాప్టర్ 5కి వచ్చేసరికి దానిలో దే వర్షిప్ గాడ్ ద రెడీమర్, విమోచకుడైనటువంటి, వధింపబడినటువంటి, గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి వారు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఈ ఆరాధనలో 4-5 అధ్యాయాల్లో మనం ఇప్పుడు పాట పాడుకున్నట్లుగా 5 సాంగ్స్ ఆర్ దేర్, 5 క్రొత్త పాటలు మనకు కనపడతా ఉంటాయి. మొదటి పాట ఎవరు పాడారో 4వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, సింహాసనమునందు ఆసీనుడై ఉండి, సింహాసనము త్రోన్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఫర్ ద మెజెస్టీ అని చెప్పుకున్నాం గత కాలంలో మనం చూసినప్పుడు. మెజెస్టీ, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది అని మనం చెప్పుకున్నాం సమయ పాలనను బట్టి. ఈ దినాన సింహాసనము ఇట్ స్టాండ్స్ ఫర్ ద అథారిటీ, అధికారాన్ని గురించి మాత్రమే, అధికారాన్ని గురించి తెలియజేస్తుంది సింహాసనం. పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ చూసినప్పటికీ రాజులు తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని సింహాసనం ద్వారా ప్రత్యక్షత చూపించినట్లుగా మనం చూస్తాం. సింహాసనం అనేది అధికారాన్ని తెలియజేస్తుంది. అది మన ప్రభువు యొక్క, సింహాసనాసీనుడయ్యున్న దేవుడు తన అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని, తన పరిపాలనను, తన చేతుల్లో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ రష్యా ఎమర్జ్ అయినప్పుడు రష్యా వాజ్ రూల్డ్ బై మెనీ జార్స్, జారు ప్రభువులు పరిపాలించారు రష్యాని. అలా పరిపాలిస్తూ వాళ్ళ యొక్క రాజ్యం అంతమైపోయింది. దే పుట్ యాన్ ఎండ్ టు ద జార్స్ రూల్, జారు ప్రభువుల యొక్క పరిపాలన అంతమైపోయి కమ్యూనిస్ట్ నేషన్గా రష్యా ఉద్భవించినప్పుడు కమ్యూనిస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? We will depose the kings from their throne on earth. భూమి మీద మొదట సింహాసనంలో కూర్చున్న రాజులు ఎవడైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము పడదోస్తాం. అండ్ దెన్ వీ విల్ డిపోజ్ గాడ్ ఫ్రమ్ హిజ్ థ్రోన్ ఇన్ ద స్కై అని చెప్పారు కమ్యూనిస్టులు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. కమ్యూనిస్ట్ రష్యా మనందరికీ తెలుసు,
బై ది టైమ్ ఆఫ్ 1991 1991 కల్లా ఇట్ వాజ్ స్ప్లిటెడ్ ఇన్ టు 16 స్టేట్స్ 16 రాజ్యాలుగా చిన్న భిన్నమైపోయింది. కమ్యూనిజాన్ని ఎస్టాబ్లిష్ చేసిన లెనిన్ స్టాలిన్ వాళ్ళ విగ్రహాలని 3 ముక్కలుగా చేసి రష్యాలో పడవేశారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సింహాసనం అనేది ఆయన అథారిటీని తెలియజేస్తుంది, మేజెస్టీ ఘనతని ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. దాన్ని బట్టి మనం ఆరాధించాం. ఈ దినాన సింహాసనము ఆయన యొక్క సర్వాధికారాన్ని గురించి తెలియజేస్తుంది. అందును బట్టి మనం ప్రభువుని ఈ దినాన ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇది 4వ అధ్యాయంలో మొదటి పాట, ఆ 4 జీవులు పాడినటువంటి పాట. మరి 2వ పాట ఏంటి? 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆ 24 పెద్దలు, ప్రకటన 4:10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, సమస్తమును సృష్టించితివి. ప్రభావము పొంద నరుహుడవని తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇక్కడ మనం గమనిస్తే 24 పెద్దలు సింహాసనాసీనుడై ఉన్న వానిని ఆరాధించినట్లుగా చూస్తాం. మొదట ఆయన యొక్క సర్వాధికారం గురించి ఆరాధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ 24 పెద్దలు ఇస్రాయేలీయుల 12 గోత్రాలకు చెందినటువంటి 12 మంది పెద్దలు, క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులుగా చెప్పబడినటువంటి 12 రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ 24 పెద్దలు సంఘాన్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ సంఘంగా పాడేటువంటి పాట దేని గురించి పాడుతున్నారు అనంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనే దాని గురించి పాట పాడుతున్నారు. హీఈస్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమును సృష్టించి సమస్తమును తన చిత్తము చొప్పున నిర్వహించుచున్న దేవుడు. దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కేవలం సృష్టిని సృష్టించటం మాత్రమే కాదు కానీ ఆ సృష్టిని నిర్వహిస్తున్నాడు. హీ హోల్డ్స్ ఇట్, దానిని పట్టుకున్నాడు. మానవుని యొక్క మేధస్సు, శాస్త్రీయ విజ్ఞానం చాలా గొప్పగా ఉండి సైన్స్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఈ ప్రజెంట్ వరల్డ్లో సైన్స్ ఏం చేయగలదు అనంటే అది ఏదైనా చేయగలదు, ఎంత అద్భుతాన్నైనా సృష్టించగలదు. బట్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాటర్. మ్యాటర్ లేకుండా ఏమీ సృష్టించలేదు. ఏదో ఒక మ్యాటర్ ఉండాలి. సైన్స్ టీచర్ పాఠం చెప్తూ పరిణామ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం లేదురా, చిన్నపిల్లలకి అర్థం కావాలంటే ఒక గ్లాస్ తీసుకో, కొన్ని నీళ్లు పోయి 3 రోజులు అలాగే అట్టిపెట్టి ఉంచు, ఆ నీళ్లలో ఏదో ఒక జీవి పుడుతుంది, ఒక జీవి ఒక మ్యాటర్ వస్తుంది, అక్కడి నుంచి సృష్టి వచ్చిందని చెప్తారు సైన్స్ టీచర్స్. గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆన్సర్ లేదు. తలంపు ఏంటి అనంటే మానవ విజ్ఞానం ఎంత గొప్పగా, మానవుని యొక్క మేధస్సు ఎంత గొప్పదైనప్పటికీ, ఎన్ని అద్భుతాలు సృష్టించినప్పటికీ అది ఈ సృష్టిలో ఉన్న మ్యాటర్ని తీసుకొనే చేయగలదు. సృష్టి ఏదైనా నిరూపించగలదు, ఏదైనా అద్భుత కళాఖండాన్ని చేయగలదు. తలంపు ఏంటి అనంటే దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి, ప్రభువా నువ్వు సృష్టికర్త అయిన దేవుడవు, సమస్తాన్ని సృష్టించి నిర్వహించుచున్న దేవుడవు అని మనం ఆరాధించేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన శూన్యములో నుండి సృష్టిని తయారు చేశాడు. మ్యాటర్ నుంచో ఏదో ఒక దాని నుంచో రాలా, శూన్యములో నుండి సృష్టిని తన మాట మహత్తు చేత తయారు చేసి దానిని నిర్వహిస్తున్నటువంటి, సృష్టించి నిర్వహిస్తున్నటువంటి దేవుడు. అందును బట్టి మనం ఈ దినాన ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఈ 2 అంశాలను ఎత్తిపట్టుకొని మనం ప్రభువుని ఈ విధంగా ఆరాధించవచ్చు. చిరంజీవి సర్వోన్నతుడైన దేవా,
నీ రాజ్యము తరతరములుండును, నీ సింహాసనము నీ ఆధిపత్యము తరతరములు ఉండును, చిరకాలము ఉండును, పరలోక సేన ఎడలను భూ నివాసులందరి ఎడలను నీ చిత్తమును జరిగించుచున్న దేవుడవు, నీ చేయి పట్టుకొని నీవు చేయుచున్నదేమి అని నీతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఎందుకనగా నీ కార్యములు సత్యములు, నీ మార్గములు న్యాయములు. గర్వించుచున్న వారిని అణప శక్తి కలిగినటువంటి దేవుడవు అని ప్రభువుని ఈ దినాన ఆరాధించవచ్చు. అలా ఈ రెండు పాటలు మనకి ఈ అధ్యాయంలో కనపడతాయి. మూడవ పాట 5:9-10 మనం చూసుకుంటే, ఆ కలిసి చదువుకుందాం. ప్రకటన 5:9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దిస్ ఈజ్ ద థర్డ్ సాంగ్. ఇది మూడవ కీర్తన. ఇది ఎవరు పాడారు అని అడిగితే ఆ పెద్దలు ఈ కీర్తన పాడినట్లుగా మనం చూస్తాం. ఏమని పాట పాడుతున్నారు ఇక్కడ? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి మనుష్యులను కొనుక్కున్నావు అనే సంగతిని ఎత్తిపట్టుకొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహానుకి పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. ఆత్మవశుడై అక్కడ జరగవలసిన వాటిని చూపిస్తున్న సంగతులు ఏమని ప్రామిస్ చేయబడి అంటే, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదననెను. దూత స్వరము, ఆ భూరధ్వని లాంటి స్వరము ఏమని చెప్పిందంటే, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అని చెప్పింది. అప్పుడు ఇక్కడ 5:1 మనం చూసినప్పుడు, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడిచేత చూచితిని, మరియు దాని ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనపడనందున జరగబోయే సంగతులను నీకు కనుపరచదను అనే ప్రామిస్, వాగ్దానాన్ని తీసుకొని పద్మసు దీపంలో ఒంటరిగా సంఘానికి దూరంగా చాలా ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ఆరాధించటానికి తను కోల్పోయిన స్థితిని బట్టి చాలా దిగులుతో చుట్టూ కఠినమైన సైనికుల మధ్యలో వాళ్ళ యొక్క చీత్కారాలను భరిస్తూ ఉన్నటువంటి యోహానుకి ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానాన్ని చూసి తను ఆత్మవశుడయి సంగతులను గ్రహిస్తున్నాడు. ఇక్కడ చూసేసరికి వాగ్దానం యొక్క నెరవేర్పు తనకు కనపడనట్లుగా మనం చూస్తాం. ఆయనకి ఏమీ కనపడలేదు. అప్పుడు ఆయన బహుగా ఏడ్చుచుండగా, దేవుడిచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు కొన్నిసార్లు ఆలస్యమైపోయి మనం నిరాశ నిస్పృహకి గురైపోయి మనలో మదన పడుతూ వేదన పడుతున్న మనకు ప్రోత్సాహకరమైనటువంటి సంగతి ఇది. ఆమోసు 3:8 కూడా ఒక మాట రాసి ఉంటుంది, అందరూ చదవండి, అందరం కలిసి చదువుకుందాం, ఎవరైనా సహాయం చేయండి. ఆమోసు 3:8-7 చదవండి అమ్మా. ఆమోసు గ్రంథం 3:7. తాను ప్రకటించిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏమియు చేయడు. ఇది మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం. కానీ అది ఇక్కడ కనపడనట్లుగా చూచినప్పుడు ఇక్కడ యోహాను ఏడుస్తున్నట్లుగా మనం చూస్తాం.
బహుగా ఏడ్చుచుండెను, వెప్ట్ అండ్ వెప్ట్. అప్పుడు తనకి ఒక స్వరము వినపడింది. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. తను ఏడుస్తూ ఉన్నాడు, తనకు ప్రత్యక్షత లేకుండా పోయిందని, ఆ ముద్రలు విప్పటానికి అర్హుడు యోగ్యుడు, ఆ గ్రంథము విప్పటానికి కానీ కనీసం దానివైపు చూడటానికే అని యోగ్యత కలిగిన వాళ్ళు ఎవరూ లేరని తను అర్థం చేసుకున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆ దూత రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ తనని ఏడవవద్దు అని చెప్పాడు. అలా ఏడవవద్దు అని చెప్పిన మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న దినాలలో తన పరిచర్యలో ఎంతోమందిని ఇదే మాటతో ఆదరించాడు. విధవరాలి కుమారుడు పాడి వెళ్తా ఉన్నప్పుడు అమ్మ ఏడవవద్దని చెప్పాడు. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఏడవవద్దని చెప్పాడు. ఇది మనకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తను చేసినటువంటి ఆ మినిస్ట్రీని జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో, యాత్రా జీవితంలో కొనసాగే ప్రక్రియలో కూడా ఈ మాట, ఈ వాగ్దానం మనకొక ఆదరణ ఇస్తుంది. అంతేకాదు, ఈ యోహానుకు ప్రత్యక్షమైన సంగతి, వినపడిన సంగతి ఏంటి అనంటే, ఆ ముద్రలు విప్పగలిగినటువంటి యోగ్యుడైన వాడు ఉన్నాడు, వధింపబడిన గొర్రెపిల్ల ఉంది అనే మాట విన్నాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పాడు, దావీదు చిగురైన యోధాగోత్రపు సింహము అని చెప్పాడు. సింహము అని చెప్పినప్పుడు తల ఎత్తి యోహాను చూచినప్పుడు సింహం కనపడలా యోహానికి. ఎవరు కనపడ్డారు జయము పొందిన ఆయనకి? ఎవరు కనపడ్డారు అనంటే, ఆయన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఎప్పుడైతే తల ఎత్తి యోహాను యోధాగోత్రపు సింహమని చూడటానికి ప్రయత్నం చేశాడో, సింహాన్ని చూడటానికి ప్రయత్నం చేశాడో, తనకి వధింపబడినట్లున్న గొర్రె పిల్ల ప్రత్యక్షం అవటం మనం చూస్తాం. ఇది మన యేసుక్రీస్తు వారు మన కొరకై చేసినటువంటి బలియాగాన్ని మనం చూడగలుగుతాం. ఏంటి ఆయన చేసిన బలియాగం? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి మనుష్యులను కొని. ఇది మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45 మనందరం కలిసి చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. అనేకులకు ప్రతిగా, మన ప్రతి ఒక్కరికి ప్రతిగా, మానవాళ్ళందరికీ ప్రతిగా, విమోచన క్రయధనముగా. విమోచన అనే ఈ మాట స్లేవ్స్, బానిసల్ని అమ్మి కొనేటువంటి మార్కెట్లో వినపడేటువంటి మాట. కొనుక్కున్నాడు, దేని బట్టి కొన్నాడు అనంటే, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన ప్రాణాన్ని దారపోచాడు. రక్తంలో ప్రాణముంది, ఆయన రక్తమంతా దారపోసి మనల్ని కొనుక్కొని తన ప్రజగా చేసుకున్నాడు. ఈ దినాన సింహాసనాసీనుడైన ఆ దేవుని యొక్క అధికారం, ఆ రాజ్యం, ఆ రాజ్యాన్ని ఏలే ఆధిక్యత మనకి ఈ దినాన ఆయన దయచేశాడు. దీనులు దరిద్రులమై పాపంలో పడిపోయి పాపానికి దాసులమై ఉన్నటువంటి మన స్థితిని ఆయన గుర్తించి, యూదా గోత్రపు సింహముగా, ఆదికాండం 49:9 యూదా కొదమ సింహము అనే టైటిల్ నుంచి వచ్చినటువంటి ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, సింహం ఇట్ రిప్రజెంట్స్ ద పవర్ అండ్ స్ట్రెంగ్త్. బలానికి, శక్తికి అది సూచనగా ఉంది. బలవంతుడైన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని వదిలేసి ఒక గొర్రె పిల్లగా మన మధ్య ప్రత్యక్షం అవటం, వధింపబడిన గొర్రె పిల్లగా ప్రత్యక్షం అవటం, మన కోసం తన ప్రాణం పెట్టి చనిపోవటం ఒక ఎత్తు అయితే, ఆయన మూడవ దినాన తిరిగి లేచి అక్కడ తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు యోహాను కలిపడిన సందర్భంలో వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచాడు. ఈ నిలిచి ఉండుట అనేది ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది.
అందును బట్టి మనం ప్రభువుని ఈ దినాన మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. అంతేకాదు ఇంకొక పాటను మనం చూసినట్లయితే, నాలుగవ పాట, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పు చుండిని. ఇది 4వ పాట, దేవదూతలు పాడుతున్నటువంటి పాట. కౌంట్లెస్, అన్కౌంటబుల్, కోటాను కోట్ల దేవదూతలు పాడుతున్నటువంటి పాట. ఈ పాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవదూతలకు లేని ప్రత్యక్షత కానీ, దేవదూతలకు లేని ఆ యొక్క జాయ్, ఎంజాయ్మెంట్, ఆ విమోచన అనేది, విమోచన క్రయధనముగా మనం కొనుక్కున్న దాన్ని మనం ఈ దినాన ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఆ దేవదూతలు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళదంతా ఆబ్జెక్టివ్ వర్షిప్ కానీ సబ్జెక్టివ్ వర్షిప్ కాదు. కానీ మనమైతే ఆయన రక్తం చేత కొనబడిన వారంగా మనం ఆయన్ని ఈ దినాన సంతోషంతో, ఆయన మనల్ని ఒక రాజ్యంగా చేసుకున్నాడని, మనకు అధికారం ఇచ్చాడని, ఆయన మనకు కిరీటాన్ని ప్రసాదించాడని, అంతేకాదు మనల్ని యాజకులుగా చేశాడని, అంటే మనం ఆయన యొక్క పరిచర్య చేసుకునే ఆధిక్యతలోనికి తీసుకొని వెళ్ళాడని, ఆయన పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి మనం ఏ క్షణమైనా 24 అవర్స్ నిరాటంకంగా అడుగు పెట్టగలిగే ఆధిక్యతలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాడని అర్థమవుతుంది. జాన్సన్ ఆట్మెన్ అనే ఆయన ఏంజెల్స్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏంజెల్ నెవర్ న్యూ ద జాయ్ దట్ మై సాల్వేషన్ బ్రింగ్స్. మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం సంతోషంతో, ఉత్సాహంతో, ఆనందంతో మనం ఆయన ఆరాధిస్తున్నాం. అలా ఆరాధించే యోగ్యత ఆ దేవదూతలకు కూడా ఇవ్వబడలేదు, సంఘానికి ఇవ్వబడింది. ఆ యొక్క ప్రత్యక్షతలో మనము ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. చివరిగా ఆఖరి పాట 13వ వచనం చదువుకుంటే, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఎవరు ఆరాధిస్తున్నారు అనంటే, ఈ భూమి మీద, సముద్రంలో, భూమి కింద సమస్త జనులు ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా, ప్రతి సృష్టము ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాం. దీన్ని ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. 2వ అధ్యాయం 9-10 వచనాలు, 11వ వచనం కూడా, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయన్ను అనుగ్రహించెను. ప్రతివాని మోకాలు యేసునామమున వంగవలసిందే. ఇది ఆయన యొక్క పూర్ణాధికారాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. అదే వధింపబడిన గొర్రె పిల్లను మనం ఎత్తిపట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు మనం మరొక కొన్ని అంశాలను మనం అక్కడ ఒక్క నిమిషం చూడొచ్చు. ఆ అంశాలు ఏంటి అనంటే, ఆయన సింహము వంటి శక్తిని, బలాన్ని కలిగి ఉండిన వాడైనప్పటికీ తనని తాను తగ్గించుకొని విధేయుడై ఒక వధించబడిన గొర్రెపిల్లగా మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆ వధింపబడిన గొర్రెపిల్లని మనం చూసినప్పుడు ఆయన యొక్క దీనత్వాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించవచ్చు. కానీ అదే దీనత్వంలో ఆయన యొక్క గొప్పతనం, ఆయనకున్నటువంటి గౌరవం,
ఆయనకున్నటువంటి అధికారాన్ని మనం అక్కడ వచనాల్లో చూడొచ్చు. 6వ వచనం అక్కడ చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచినది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 కొమ్ములు, కొమ్ము అనేది హెచ్చింపబడిన స్థితిని గురించి, ఘనతను గురించి, గొప్పతనాన్ని గురించి, గౌరవాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం ఒక్కసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతని వృషభమునకును మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. కొమ్ము అది హెచ్చింపబడిన స్థితిని గురించి, అది ఆ యొక్క ప్రభావాన్ని గురించి, శక్తిని గురించి మాట్లాడుతూ ఉంటే అదే కొమ్ము ఆ ఘనతను గురించి కూడా మాట్లాడుతూ ఉంది. ఇది మన దేవుని యొక్క ఆమ్నిపొటెన్స్, సర్వశక్తిమంతుడైన దేవుడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అక్కడే మనం గమనించినట్లయితే అదే వధింపబడిన గొర్రెపిల్ల కన్నులు 7 కన్నులు, భూమి అన్నంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇది ఈ 7 ఐస్ అనేది జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఇది దేవుని యొక్క ఆమ్ని సైన్స్ గురించి మాట్లాడుతుంది. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మన అందరినీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు మనందరినీ చూస్తున్నాయి. ఈ సత్యం మనకి బోధపరచబడతా ఉంటుంది. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. వధింపబడిన గొర్రెపిల్ల ఆయన దీనత్వం గురించి కనపడుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ఆ 7 కొమ్ములు ఆయన యొక్క ఘనతను, అధికారాన్ని తెలియజేస్తే, ఆయన 7 కన్నులు ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన సన్నిధి కాంతి భూలోకమంతంతటా సంచారం చేస్తుందనే సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలను చూసి జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిద్దాం. మొదటిగా ప్రభువు యొక్క గొప్పతనాన్ని, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన ఆధిపత్యాన్ని బట్టి, ఆయన రాజ్యం యొక్క పరిపాలన తరతరములుండే విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అంతేకాదు, ఆయన సమస్త సృష్టిని సృష్టించి పరిపాలిస్తున్నాడు, ఆయన చిత్తం చొప్పున సమస్తము జరిగిస్తున్నాడు, సృష్టించిన సృష్టిని నిర్వహిస్తున్న దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. పాపం చేసి ఆధిక్యతను కోల్పోయిన మన జీవితాలను దర్శించే నిమిత్తమై యోధాగోత్రపు సింహముగా చెప్పబడినటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వధింపబడిన గొర్రెపిల్లగా మనం ఆయన్ని చూడబోతున్నాం. ఆ వధింపబడిన గొర్రెపిల్ల మహిమా దేహంతో మనకు కనపడుతున్నాడు, కానీ ఆ గాయపు మచ్చలని మనం ఆయనతో ప్రత్యక్షమైనప్పుడు మనం చూడబోతున్నాం. ఆ ప్రత్యక్షత మనకిచ్చినందుకు, ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క ఘనత, శక్తి, ఐశ్వర్యాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. దేవదూతలకు లేనటువంటి గొప్ప అర్హత, ఆ సంతోషాన్ని మనకు దయచేసినందుకు దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత మనకిచ్చాడు. ఆయన మర్మాల గురించినటువంటి ప్రత్యక్షత మనకి ఈ దినాన అర్థమవుతుంది. మారు మనసు పొందిన వ్యక్తిలో కనపడే మొట్టమొదటి సూచన ఏంటంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఆ ఆధిక్యత మనకివ్వబడింది. అలాగే సమస్త సృష్టి మోకరించి ఆయన సన్నిధిలో నమస్కారం చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఆయనతో ఆయన చేత విమోచించబడిన ప్రజలంగా,
ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసే ఆధిక్యతలోనికి మనల్ని నడిపించాడు. ఆ సంతోషాన్ని మనకు దయచేశాడు. కొత్త పాట మన నోట ఉంచాడు. కొత్త కీర్తన మన నోట ఉంచి ఆయన్ని గణపరిచే ఆధిక్యతలోనికి నడిపించాడు. అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఇన్ని మేళ్ళు చేసిన దేవునికి మనం ఏమివ్వగలం అని జ్ఞాపకం చేసుకుంటే, ఆ 24 పెద్దలు తమ సింహాసనాన్ని దిగి వాళ్ళ యొక్క కిరీటాలను ఆయన పాదాల ముందు పడవేసినప్పుడు మనం మనల్ని మనం సజీవ యాగంగా ఆయన పాదాల ముందు సమర్పించుకుందాం.